హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి మటన్ పాయ కర్రీ. ఈ మటన్ కాళ్ళ కూర చాలా బాగుంటుంది, కానీ చాలామంది చేయడంలో కొన్ని పొరపాట్లు చేయడం వలన వాళ్ళకు తెలియక సరిగ్గా చేయరాదు. మరి ఈసారి నా వీడియో చూశాక ట్రై చేయండి, చాలామందికి నచ్చుతుంది. మటన్ పాయ కర్రీ చేయమని ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి. ప్రవీణ్ విన్నయ్ గారు, మీకోసం ఈ మటన్ పాయా కర్రీ చేసి చూపిస్తున్నాను. అంతేకాదండి, మటన్ పాయా కర్రీతో పాటు పాయా సూప్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. దీనిని కొంతమంది విలేజ్లలో కాళ్ళ సోర్వా అంటారు. కాళ్ళ నొప్పులు ఉన్నవారు, బోన్స్ ప్రాబ్లం ఉన్నవారు ఈ మటన్ సూప్ తాగడం వల్ల తగ్గుతుంది. మటన్ పాయా కర్రీ చేయడానికి నేను ఒక మేకయ్యి 4 కాళ్ళు తీసుకున్నానండి. 4 కాళ్ళు అంటే అప్రాక్సిమేట్లీ ఇది ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది. మార్కెట్లో కాళ్ళని తీసుకున్న తర్వాత వాళ్ళు క్లీన్ చేసి పసుపు నూనె రాసి బొగ్గుల పొయ్యిల మీద కాల్చిన తర్వాత ఇస్తారండి. అలా అయితేనే మటన్ పాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది తెలియక కాళ్ళని తీసుకొచ్చుకుంటారు, డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అలా టేస్ట్ బాగుండదండి. ఖచ్చితంగా మీరు మటన్ ఈ కాళ్ళ కూర తీసుకున్న తర్వాత ఇలా కాల్చుకున్న తర్వాతనే తెచ్చుకోవాలి ఇంటికి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. దీనికి మెయిన్గా టేస్ట్ వచ్చేది దాంతో నాకు తెలిసైతే. చూసారు కదా, ఇలా మేక కాళ్ళు ఇలా ఉంటాయండి. కట్ చేసిన తర్వాత పీసెస్ ఇలా ఉంటాయి. చూడడానికి ఇలా అనిపిస్తుంది మనకు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ. మరి ఈ కర్రీ చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తారు కదా కొందరు, అలా చేయకుండా మీరు ఇప్పుడు పూర్తి వీడియోను చూసేసేయండి. ఇలా కాళ్ళని తీసుకొచ్చుకున్న తర్వాత ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కాళ్ళను కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి, కర్రీ ప్రాసెస్ అనేది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఆ టేస్ట్ ముందట ఎంత ప్రాసెస్ అయినా మనం మర్చిపోతాం కదా. ఇలా మేక కాళ్ళను కుక్కర్లో తీసుకొని దీంట్లో ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇది ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది, అంటే కాళ్ళను బట్టి కూడా ఉంటుంది. కొన్ని కాళ్ళు లేతగా ఉంటే ఒక 10-15 విజిల్లకు ఉడికిపోతుంది. ఇవి మీడియంగా ఉన్నాయండి, నేను ఒక 20 విజిల్స్ వరకు పెట్టుకుంటున్నాను. కొద్దిగా పసుపును వేసేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత ఒక 20 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే 20 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అలా అయితేనే కాళ్ళు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. 20 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి నేను కాళ్ళు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడకాలండి. ఇలా మనం గోడుతో అంటే దాని మాంసం అనేది రావాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. కాబట్టి మీరు చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికితేనే ఈ కాళ్ళకూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చిన రసమే ఈ పాయా సూప్ అండి. అందుకే కుక్కర్లో కాలు వేసిన తర్వాత వాటర్ మరీ ఎక్కువగా పోయకూడదు. ఈ కాళ్ళ రసం అనేది ఇలా చిక్కగా రావాలి. అలా వస్తేనే ఇది కరెక్ట్గా పనిచేస్తుంది బోన్స్ ప్రాబ్లం ఉన్నవారికి. చూసారు కదా, ఇలా కాళ్ళ నుంచి వచ్చిన రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒకవేళ కాళ్ళ సూప్ తాగడం ఇష్టం లేని వారికి ఈ రసాన్ని డైరెక్ట్గా కర్రీ చేసేటప్పుడు వేసేసుకోవచ్చు మనము. దీనికి సరిపడా కొద్దిగా నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, నల్ల మిరియాల పొడి కొద్దిగా. దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత విడివిడిగా ఉన్నప్పుడు తాగేస్తే చాలా బాగుంటుంది ఈ రసం అనేది. ఇది పాయా సూప్ అంటారండి దీన్ని. కాళ్ళ రసము, కాళ్ళ సోర్వా అంటారు. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, బోన్స్ ప్రాబ్లం ఉన్నవారికి ఇది తాగడం వల్ల త్వరగా తగ్గుతుంది. అంటే ఒకసారి తాగితేనే తగ్గదండి, అలా వీక్లీ వన్స్ ఒక 4-5 టైమ్స్ వరకు తాగడం వల్ల కొద్దిగా తగ్గుతుంది. చూసారు కదా, ఈ పాయా సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎవరైనా తాగొచ్చు, చాలామందికి నచ్చుతుంది కూడా ఇది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2-3 వేసుకోవాలి.
తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కడిగి ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కాళ్ళను ఇందులో యాడ్ చేసుకోవాలి. కాళ్ళ సూప్ తాగని వారు డైరెక్ట్ సూప్ తోటి ఇందులో వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కాళ్ళన్నీ ఈ ఆయిల్లో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కాళ్ళకు సరిపడా నేను కారం పొడి వేస్తున్నాను. 1/3 టీ స్పూన్ వరకు నేను కారం పొడి వేసుకుంటున్నాను. తర్వాత 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్. ఈ కళ్ళ కూర కానీ ఏ నాన్ వెజ్ అయినా ఉప్పు కారం అనేది ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి. మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోవాలండి కర్రీలో, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ ఉప్పు కారం అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ 1/1 వేసానండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కర్రీని కలుపుకోండి. అంతకన్నా ముందు ఇలా నేను ఉల్లిపాయ పేస్ట్ ముందుగా చేసి పెట్టుకున్నానండి. 1 ఉల్లిపాయను కట్ చేసి నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగానే వేసుకోవాలి, ఓన్లీ ఉల్లిపాయ పేస్టేనండి ఇది. 1 ఉల్లిపాయ మాత్రమే తీసుకొని నేను ఆయిల్లో జస్ట్ 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు 1/4 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మరీ చిక్కగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం వాటరు, ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా లిక్విడ్గా ఉంటేనే ఈ కర్రీ ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది కాబట్టి వాటర్ కొంచెం 1/4 లీటర్ వరకు వాటర్ పోసానండి నేను. మనకి ఇలా కుక్కర్లో ఇలా లిక్విడ్గా రసంలాగా అనిపించాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేస్తున్నాను. తర్వాత మరి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే కాళ్ళ కూర రెడీ అయిపోయినట్టే. కుక్కర్ మూత పెట్టేటప్పుడు మాత్రం ఇలా ఉండాలండి లిక్విడ్గా. ఇప్పుడు మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నాలుగు-5 విజిల్స్ వచ్చిన తర్వాత, వేపర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను కర్రీని ఒకసారి కలుపుతున్నాను. చూసారు కదా గ్రేవీ అనేది ఇలా ఉండాలండి. ఇది ఇంకా చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయ్యి మనకు గ్రేవీ చాలా బాగుంటుంది. కాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికాయి. ఇలా ఉడికితేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. చూసారు కదా కాళ్ళ కూర రెడీ అయిపోయింది. చూసారు కదా మటన్ పాయ కర్రీ ప్రాసెస్ అనేది ఇలా చేస్తే కాళ్ళ కూర చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది టేస్ట్. ఈ కర్రీ చల్లారిన తర్వాత ఇలా గ్రేవీ అనేది ఇలా చిక్కగా ఉండాలండి. ఇలా కొంచెం చిక్కగా ఉంటే చపాతీ తిన్నా రైస్ తిన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా బోన్స్ ప్రాబ్లం ఉన్నవారు, మోకాల నొప్పులు ఉన్నవారు మంత్లీ 2x తినడానికన్నా ప్రయత్నించండి. చాలా క్యూర్ అవుతుందట వాళ్ళకి ఇది తినడం వల్ల. అంతేకాదండి ఇది కాళ్ళకూర కొంచెం వేడి కూడా, జలుబు ఉన్నవారు కూడా ఇది తీసుకోవడం వల్ల తొందరగా జలుబు తగ్గిపోతుంది. చూసారు కదా మరి నేను చూపించిన ప్రాసెస్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా మటన్ పాయా కర్రీని ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలామందికి నచ్చుతుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో నా కమెంట్లో షేర్ చేయండి. మటన్ పాయా కర్రీ చేసుకునేటప్పుడు ఇలా పాయా సూప్ను కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. పాయా సూప్ కూడా హెల్త్కు చాలా మంచిది, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా
యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేశాక ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్.